శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన శనగలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టమాటో గుజ్జు అరకప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా ఒక స్పూను, పసుపు తగినంత, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు కొద్దిగా. శనగల టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత మొలకెత్తిన నానపెట్టిన శనగలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా తగినంత వేసి ఆ తరువాత టమాటా గుజ్జుని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరని కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు సరదాగా బయటికి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఎంతో రుచికరమైన శనగల టమాటా కర్రీ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.